వాస్తవానికి కవులు పాత్రల యొక్క స్వభావాలను వివరించడానికి కొన్ని సన్నివేశాలను సృష్టిస్తారు. అలాంటి సన్నివేశాన్ని జైమిని మహర్షి గారు తన జైమిని భారతం రచించేటప్పుడు కూడా ఉపయోగించారు. ఒకవేళ అది నిజమై కూడా ఉండవచ్చు, ఎందుకంటే నిజంగా ఆ పాత్రల యొక్క స్వభావం అలాంటిదే కాబట్టి. అయితే మహర్షులు త్రికాల వేదులు, వాళ్ళు భూత భవిష్యత్ వర్తమానాలను చూడగలరు. ఆయన కూడా అలాగే దర్శించి ఈ కథ రాసి ఉండవచ్చు. ఏది ఏమైనా ఒక మంచి చమత్కారపు కథను మనకు అందించారు. మనందరికీ బాగా తెలుసు శ్రీకృష్ణుడికి తన అష్టభార్యుల్లో ఒకరైన సత్యభామాదేవి నుంచి ఎప్పుడూ శిరోభారమే అని. ఆయన ఆమె మాట జవదాకలేడు. ఈ విషయం పాండవుల ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదీదేవికి కూడా బాగా తెలుసు. ఎప్పుడో ఒకప్పుడు నాకు దొరకపోదా, అప్పుడు తన వలన మా అన్నయ్య ఎంత ఇబ్బంది పడుతున్నాడో తనకు తెలిసేలా చెప్పకపోదునా అని అనుకునేది. సత్యభామ సహజంగా చాలా మంచి మనిషి, యోగాభ్యాసం చేసే మనిషి, అయినప్పటికీ కొంచెం గడుసుగా మాట్లాడే స్వభావం. అది చిన్నప్పటి నుంచి ఆవిడకుంది. ఆవిడకు కూడా ద్రౌపదీదేవి ఇంచుమించు ఒక ఆడపడుచు లాంటిదే. పూర్తిగా వాళ్ళ ఇంటి ఆడపడుచు కాకపోయినప్పటికీ శ్రీకృష్ణుడు ఆమెని సోదరిగా భావిస్తాడు కనుక ఆవిడ నిరంతరం శ్రీకృష్ణుణ్ణి అన్న అన్న అని పిలుస్తూ తన సొంత సోదరుడిగా ఉపాసన చేస్తుంది కనుక తనకు ఇంచుమించుగా ఆడపడుచు లాంటిదే. తన సొంత ఆడపడుచు కాదు కనుక ప్రత్యేకంగా నమస్కారం పెట్టడం లాంటి గౌరవ లాంఛనాలు లేకపోయినా ఆ ద్రౌపది మీద ఈవిడికి ఎంతో కొంత గౌరవ దృష్టి ఉంది. దానితో పాటుగా చనువు హాస్యాలు వేయటం ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుచేత సత్యభామ ద్రౌపదితో ఇలా అంది, అమ్మా ద్రౌపది, ఐదుగురు భర్తల్ని అదుపు చేస్తున్నావు నువ్వు, దాంతోపాటు మా ఆయన్ను కూడా నువ్వే అదుపు చేస్తున్నావు. మీ అన్నయ్యకి 8 మంది భార్యలు ఉన్నాము మేము, ఇంకా ఎంతో మంది గోపికలు ఉన్నారు. మేము ఎవరము కూడా ఆయన్ని అదుపు చేయలేము. మేము పిలిస్తే ఆయన ఒక పట్టాన రాడు, మేము ఎన్ని సేవలు చేసినా పట్టించుకోడు. అసలు అందరి మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తాడు, కానీ ఎవరి మీదైనా ఆయనకి ప్రేమ ఉందా లేదా అని మాకు సందేహం వచ్చేటట్టుగా ఉంటుంది ఆయన ప్రవర్తన. మరి నువ్వంటేనో వల్లమాలిన ప్రేమ, నువ్వు పిలిస్తే చాలు పరిగెత్తుకొచ్చేస్తాడు. ఎప్పుడు చూసినా నీ మాటే చెబుతాడు, నువ్వు ఇలా చేసావని అలా చేసావని ఎప్పుడు నీ గొప్పలే చెబుతాడు. ద్రౌపది నాకు ఇట్లాంటి సేవలు చేసింది, అట్లాంటి సేవలు చేసిందని నువ్వు చేసిన సేవలు కొద్దిపాటివైనా సరే గొప్పలుగా చేసి చెబుతూ ఉంటాడు. నీ దగ్గర ఏం చాకచక్యం ఉంది, ఏం నేర్పరితనం ఉంది, ఆ ఉపాయం ఏమిటో మాకు చెప్పవచ్చుగా, ఆ రహస్యం ఏమిటి అని అడిగింది. ఇలా అడగటంలో కొంత ఎత్తుపొడుపు కూడా ఉంది, దానితో పాటు అభినందన కూడా ఉంది. ఈ రెండు కలిపి మాట్లాడింది ఆవిడ. ద్రౌపది మాత్రం తక్కువదా, ఈవిడ ప్రస్తుతం చక్రవర్తి గారి భార్య. సత్యభామాదేవి ఏమో కేవలం సామంతురాజు గారి భార్య కూడా కాదు, సామంతురాజు గారి యువరాజు బలభద్రుడు, అంటే బలరాముడు, బలరాముడి తమ్ముడు శ్రీకృష్ణుడు, ఆయన భార్య ఈవిడ. అందుచేత ద్రౌపదీదేవి కొంచెం గట్టిగానే మాట్లాడాలని ఇలా అంది, ఏమీ లేదు వదిన, నువ్వు చాలా గొప్ప తపస్సు చేశావు పూర్వం. ఆనాడు నీ దృష్టి కేవలం కృష్ణ పరమాత్మపైనే ఉంది, అటు ఇటు పోలేదు. ఆ ఏకాగ్రతకు ఫలితంగా స్వయంగా పరమాత్మను భర్తగా పొందావు. కానీ తీరా ఆయన నీకు భర్తగా వచ్చాక నీ ఏకాగ్రత ఆయన మీద ఉండటం లేదు, సౌతల మీదకి వెళ్ళిపోతుంది. ఎంతసేపటికి ఆవిడేం చేసింది, ఈవిడేం చేసింది, శ్రీకృష్ణ పరమాత్మ ఆవిడతో ఎలా సరసాలాడాడు, ఈవిడతో ఎలా సరసాలాడాడు, నాతో తక్కువగా ఆడాడేమో, ఆవిడతో ఎక్కువగా ఆడాడేమో, ఇలాంటి ఆలోచనలే చేస్తున్నావు తప్పితే శ్రీకృష్ణ పరమాత్మ మీద నీకు ఏకాగ్రత సంపూర్ణంగా ఉండటం లేదు. ఆ మాట నువ్వు గమనించావో లేదో, నేను కృష్ణ పరమాత్మకేవో సేవలు చేశానని, ఆయననేదో నన్ను చాలా మెచ్చుకున్నాడని నువ్వు చెబుతున్నావు. నేను చేసింది ఏమీ లేదు. 5 భర్తలున్నా వాళ్ళు మహావీరులైనా కూడా ఆ దుర్యోధనుడి సభలో నాకు ఘోరమైన అవమానం జరిగితే ఎవరు రక్షించారు నన్ను? మా అన్న ఒక్కడే రక్షించాడు, చీరల రూపంలో వచ్చి నన్ను రక్షించాడు. ఆయన అలా వచ్చినప్పుడు ఆయన ఎక్కడున్నాడో నీకు గుర్తుందా? అప్పుడు ఆయన నీ అంతఃపురంలోనే నీతోనే ఉన్నాడు. నీకు చెబితే అడ్డుపడతావని నీకు చెప్పకుండా నీ కన్ను మరిగించి పక్కకు రావాల్సి వచ్చింది. ఎప్పుడు చూసినా నిన్ను చూసి భయపడే ప్రసక్తే తప్పితే సంతోషంగా ఉండే పరిస్థితి కొంచెమైనా ఉన్నదా మా అన్నకి? నీ మీద ఎంతో ప్రేమతో నువ్వు ఎక్కడ నొచ్చుకుంటావో అని, నువ్వు ఎలా మాట్లాడినా ఎలా ప్రవర్తించినా కూడా నీకు అనుకూలంగా మా అన్న ప్రవర్తిస్తుంటే నువ్వు చేసిన పనేమిటి? తీసుకెళ్లి మా అన్నయ్యను నారద మహర్షికి అప్పగించేశావు, అంతకంటే నువ్వేం చేశావు? ఆ బ్రాహ్మణుడికి కొంచెం తెలివి తక్కువ కనుక మళ్ళీ నీకు మీ అన్నయ్యను రుక్మిణీదేవి ద్వారా అందించేశాడు. ఆయన నీకు అలా చేయకుండా బిగించేసుకుంటే నువ్వేం చేసేదానివి? ఎంత గొప్ప పని చేసావు గుర్తుందా మరి? అంతేకాదు, ఒక దేవాలయంలోకి వెళ్ళి అక్కడుండే మొక్కలు పూలు కోసుకుంటుంటే మహాపాపమని చెబుతుంటారు మన పెద్దవాళ్ళు. అంటే దేవుడి సొమ్ము అపహరించడం అంటున్నారు. మన ఇంట్లో పూజకి దేవుడి గుళ్ళో పూలు కోసుకోకూడదని ధర్మశాస్త్రం చెబుతుంటే నువ్వు పట్టుబట్టి మా అన్నయ్యను తీసుకువెళ్ళి దేవలోకంలో ఇంద్రుని దొడ్లో ఉన్న పారిజాత వృక్షాన్ని పీకి తెచ్చి నీ ఇంట్లో పెట్టించుకున్నావు. ఎంత సాహసమో చూసావా? అయినా మా అన్నయ్య నిన్నేమైనా అన్నాడా? నీ వెంటే తిరుగుతున్నాడు. అయినా సరే నీకు తృప్తి కలగడం లేదు, ఆయనేదో నిన్ను తక్కువ చేస్తున్నాడు అనుకుంటున్నావు. నీ పరిస్థితి ఎలా ఉందంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నావా అనిపిస్తోంది నాకు. అట్లా ఉంది నీ ఆలోచన అంతా. మా అన్నయ్య నా మీద ప్రేమగా ఉన్నాడు, లేకపోతే నీ సౌతల మీద ప్రేమగా ఉన్నాడు అని ఆలోచిస్తున్నావు తప్పితే నీ మీద ఎంత ప్రేమ ఉన్నదో నువ్వు గుర్తించడం లేదు. నీవు ఎంత దూరంగా ఉన్నావో గుర్తించడం లేదు. నిజంగా చెప్పమంటావా? అప్పుడప్పుడు మా అన్నయ్య నా దగ్గరికి వచ్చినప్పుడు నీవెట్లాంటి మాటలు మాట్లాడుతున్నావో, నీవెట్లాంటి పనులు చేస్తున్నావో
పక్క వాళ్ళని ఎట్లా నొప్పిస్తున్నావు అది చెప్పుకుని నా దగ్గర బాధపడుతూ ఉంటాడు. ఇలాంటి మాటలు చెప్పుకోవాలంటే ఆయనకి నేను తప్పితే ఇంకో చోటు లేదు. ఏ సవతి దగ్గర నీ గురించి చెప్పుకోలేడు కదా, ఎవరి దగ్గర నోరు ఉప్పేందుకు లేదు కదా, అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చి కష్టం చెప్పుకుంటూ ఉంటాడు. అటువంటి మా అన్నయ్యనే నువ్వు కష్టపెడుతున్నావంటే నువ్వెంతో గొప్పదానివు అమ్మ అని అంటుంది. ఇలా అనేసరికి సత్యభామాదేవి మోహం చిన్నబోతుంది. వెంటనే వీళ్ళిద్దరి సంభాషణను గమనిస్తున్నటువంటి శ్రీకృష్ణుడి కోడలు ప్రద్యుమ్నుడి భార్య అనవసరంగా ఈ సంభాషణ ఎక్కడికో వెళ్తుందని భయపడి ద్రౌపదీదేవికి నమస్కారం పెట్టడానికని అక్కడికి వచ్చింది. కోడలు చిన్నపిల్ల కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు వెంటనే ఆ సంభాషణ ఆపేస్తారు. ఆ అమ్మాయి వచ్చి నమస్కారం పెడుతుంది. ఇలా ద్రౌపదీదేవి ఎప్పటినుంచో తన మనసులో సత్యభామాదేవి మీద ఉన్న కోపాన్ని తీర్చేసుకుంటుంది. గాయస్, కథ నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన కథలు తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.